కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఐక్య పోరాటాలు ఐక్య పోరాటాలు జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ తెలంగాణ అమరవీరులకు జై తెలంగాణ మొట్టమొదలుగా మన తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని 69 ఏళ్లుగా పోరాటం చేసి ఎంతో మంది అమరులు అవుతున్నటువంటి సందర్భంగా మలిదశ ఉద్యమానికి 2001లో ఉన్నటువంటి పదవులన్నింటినీ కూడా రాజీనామా చేసి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కానీ తెలంగాణ ప్రాంతంలో బతికేటువంటి పరిస్థితి లేదు, కరెంటుతోనే అనేక రకాల ఇబ్బందులు అవుతుంటే బషీర్బాగ్లో ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రైతులు చేస్తున్నటువంటి ర్యాలీకి పోలీసులతోనే ఫైరింగ్ చేసినటువంటి క్రమంలో రైతులు ఆ యొక్క బషీర్బాగ్లో చనిపోయినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీని ప్రారంభం చేసి టీఆర్ఎస్ పార్టీతోని తెలంగాణ రాష్ట్రం సాధించడం అనేది టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి అమర నిరాహార దీక్షకు పూనుకొని తెలంగాణ వచ్చుడా కేసీఆర్ చచ్చుడా అనేటువంటి నినాదాన్ని అందిపుచ్చుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చేటువంటి విధంగా కృషి చేసినటువంటి తెలంగాణ కారణ జన్ముడు మన కోసమే జన్మించినటువంటి మహానాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకొని వారిని నిండు నూరేళ్లు వర్ధిల్లేటువంటి విధంగా చప్పట్లతో అందరం కూడా దీవిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కొంతమంది మహానుభావులు మాత్రమే ఇలా రండి సమాజంలో మన కోసం జన్మిస్తారు, అందరు కూడా ఎవరి కోసం వాళ్ళే జీవిస్తూ ఉంటారు, కాని కోసం కానీ కొంతమంది సమాజం కోసం ప్రజల కోసమే జన్మిస్తాడు కొంతమంది. ఆ విధంగా ఆ జన్మలు కొంతమంది మాత్రమే ఉంటాయి. దాంట్లో కార్ల్ మార్క్స్ కూడా ఒకరు. కార్ల్ మార్క్స్ జన్మించకపోతే ఆనాడు ఈ యొక్క మార్క్స్ ఉద్యమాలు మొదలయ్యేటువంటి పరిస్థితి కాదు. ఇవాళ మార్క్స్ సిద్ధాంతం అనేది ఇస్తున్నటువంటి క్రమంలో 24 గంటలు పనిచేసేటువంటి పరిస్థితి కూడా ఉండేది. జీతం అనేది కూడా లెక్క లేదు, కార్మిక చట్టాలు లేవు, ఎక్కడోళ్ళు అక్కడ పనిచేసేటువంటి పరిస్థితి. ఆ రోజు మార్క్స్ కోసం ఒక చిన్న ఒక నిమిషంలో చెప్పేస్తా మీకు. మార్క్స్ జీవిత చరిత్ర చాలా తక్కువ మందికే తెలుస్తుంది, కార్ల్ మార్క్స్ జీవిత చరిత్ర చాలా తక్కువ మందికి తెలుస్తుంది, కానీ ప్రతి ఒక్క కార్మికునికి తప్పకుండా తెలియాలి, తప్పకుండా కార్ల్ మార్క్స్ చరిత్ర తెలియాలి, ఆయన ఆ ఉద్యమాన్ని ఎన్నుకున్నటువంటి తీరు తెలియాలి మీకు అందరికీ. కార్ల్ మార్క్స్ వాస్తవంగా ఒక ధనిక కుటుంబానికి చెందినటువంటి వాడు, ఒక ధనిక కుటుంబంలో పుట్టినటువంటి వాడు, వాళ్ళ తండ్రి ఒక పరిశ్రమకు యజమాని, ఒక పరిశ్రమకు ఎన్టీపీసీ లాంటి ఇంకెటువంటి కంపెనీలు ఎంతో కంపెనీలు ఉంటాయి, ఆ కంపెనీలలో ఒక కంపెనీకి యజమాని కార్ల్ మార్క్స్. కానీ ఆ యజమానికి కొడుకుగా ఉండి కార్మిక బాధలు తండ్రితోని కంపెనీలకు వచ్చినప్పుడు కార్మికులు పడుతున్నటువంటి బాధలను, కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులను నేరుగా వెళ్ళి వాళ్ళని అడిగి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయాలని తండ్రితోని అడగడం జరుగుతుంది. ఏమని అంటే ఈ కంపెనీ నడుస్తుందంటే ఇలా వాళ్ళు కదా, వాళ్ళు ఇలా బాధపడుతున్నారు కదా, వాళ్ళు బాధపడుతుంటే మనం లాభాలు తీసుకోవడం, మనం ఇలా వృద్ధి చెందడం, అభివృద్ధి కావడం, డబ్బులు సంపాదించడం ఇది మంచిది కాదేమో నాన్నగారు అని అంటే గట్లనే ఉంటుంది. అంటే యజమాని ఎట్లుంటాడంటే అట్లనే ఉంటుంది, కార్మికులను కార్మికుల లెక్కనే చూడాలని ఆ యజమాని ఆ తండ్రి అంటాడు. ఒక్కసారి చూస్తాడు, రెండుసార్లు చూస్తాడు కార్ల్ మార్క్స్,
चवर की एम चेस्तारंटे नाना इदि करेक्ट कादु नेनु वाळ्ळ कोसम निलबड़तानि निलबड़ताडु निलबड़ते इंट्लोंचि वेल्लि बयटिकि पंपिस्ताडु कार्ल मार्क्स नु ఇట్లా చెల్లి భార్య పిల్లలందరినీ కూడా బయటికి పంపిస్తాడు వాళ్ళ కోసం ఇక నిరాహార దీక్షలు స్టార్ట్ చేస్తారు ఇక నిరాహార దీక్షలు స్టార్ట్ చేసిన తర్వాత ఏమైతా ఉంటుంది అందరూ కూడా నిరాహార దీక్షలలో కూర్చుంటూ ఉంటారు ఈయన కూడా ఇట్లా చెల్లి బయటికి వస్తాడు ఏం పని చేసినాడు కాదా మరి కుటుంబం గడవదా కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పడుతున్నాయి ఇక కార్మికుల కుటుంబాలు కూడా మరి ఆ టైంలో జీతం లేదు ఏమీ లేదు ఇంట్లో వాళ్ళ బిడ్డకు ఒక రోజు అనారోగ్యం గురైతది గురైతే ఆ బిడ్డను దావకానకు తీసుకొని పోవాలి డబ్బులు ఇవ్వాలి ఆ దావకానకు తీసుకుపోయేటువంటి పరిస్థితి ఉండది చీర తివరికి ఏమైతది ఆ అనారోగ్యంతోనే ఆ బిడ్డ చనిపోతది చనిపోయినప్పుడు కార్మాక్స్ అయినా కూడా వాళ్ళతోనే నిరాహార దీక్షలలో పాల్గొంటూ ఉంటాడు ఆ టైంలో ఏమైతది అంటే వాళ్ళ భార్య ఒకరోజు వస్తది నువ్వు బిడ్డలనిపోయింది రేపటి కాలంలో నన్ను కూడా నువ్వు ఏం దాదవు అని ఏం చేస్తది భార్య కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది ఆయన దగ్గర లిడిచిపెట్టి పోతుంది ఇట్లా పోయిన తర్వాత ఈయన అయినా కూడా ఉద్యమాన్ని ఆపడు కార్మాక్స్ ఆపడు ఉద్యమంలో నడుచుకుంటూ పోతూనే ఉంటాడు అందరూ కూడా ఒక్కటైతే ఉంటారు అన్ని పరిశ్రమలన్నీ బంద్ అవుతాయి ఈ 24 గంటల పరిధానం ఏంది సరిగ్గా అసలు నెలకు జీతం ఇచ్చడం ఏంది అసలు రోజువారీ వేతనం సంగతి ఏందనేది ఎక్కడ కూడా ఒక పద్ధతి లేదు ఎక్కడోళ్ళు అక్కడ యజమాని అంటే ఇలా కైకిలు తీసుకొచ్చి పని చేపించుకున్నట్టు వాళ్ళకు కూడా ఒక ఒక అగ్రిమెంట్స్ లేవు ఏం లేవు అన్నాడు ఆ పరిస్థితులలో ఇక అసలు ఈ యజమాన్యాలు దిగి వస్తలేవు వాళ్ళు ఎవరు కూడా ముందుకు వస్తలేరు రానప్పుడు కార్ల్ మార్క్స్గా అంటాడు నాతో నైతలేదు ఇక అందరము దిగినం కానీ వీళ్ళ కుటుంబాలు రోడ్డు మీద ఆకలి చావులు చేస్తున్నారు కార్మికులు వాళ్ళకి తిండి లేదు మరి నెల గడిచిపోయింది 2 నెలలు గడిచిపోయినాయి మరి ఈ పరిస్థితి ఎట్లా ఇంతమందిని నేను చంపబడితే నా బిడ్డను చంపుకుంటే ఇది వాళ్ళు దిగినారు అని కొంచెం వెనుకడుగు వేస్తాడు మరి దీన్ని ఆపుదామని కానీ ఒక ఎంజిల్ అని చెప్పేసి ఆయన స్నేహితుడు ఉంటాడు ఎంజిల్ అని ఒక మిత్రుడు ఉంటాడు వచ్చి మిత్రమా నువ్వు చేసేది తప్పు నువ్వు ఇవాళ చేసింది నీ కుటుంబం పోవచ్చు ఇవాళ ఇన్ని మంది కుటుంబాలు చనిపోయినాయి అందరూ కూడా నీకోసం నిలబడుతున్నారు ఇవాళ నీకోసం నువ్వు చెప్పినటువంటి విషయాలను వాళ్ళందరూ కూడా ర్యాలీగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక్కటైనరు మరి ఈ టైంలో నువ్వు వెనుకకపోతే ఇది నీరు కారిపోతుందని చెప్పిన సందర్భంలో కార్ల్ మార్క్స్ మళ్ళా నిర్ణయానికి వస్తాడు ఎంత ఏమైనా పర్వాలేదు ఏ నిర్ణయం అయినా పర్లేదు ఈ యొక్క నిర్ణయం వచ్చేంత వరకు కూడా నేను ఈ యొక్క ఉద్యమాన్ని ఆపనని చెప్పేసి కొట్లాడుతూనే ఉంటాడు చివరికి యాజమాన్యాలు దిగి వస్తాయి అదే పారిశ్రామిక విప్లవం అంటే అదే చికాగో నగరంలో జరిగినటువంటి మనం మేడే రోజు ఎర్ర జెండా ఎగిరేస్తాం కదా గట్లే అమరులైందో కొంతమంది ఇట్లా చాలా రకాలైనటువంటి ఉద్యమాలు జరుగుతూనే ఇలా కార్మికులందరం కూడా ఇలా యాజమాన్యాలు ఈ చట్టాలన్నీ కూడా మొదలైనాయి ఇక మన దగ్గర నా విజ్ఞప్తి ఒకటే ఈ యొక్క కార్మికుల కోసం ఏ విధంగా అయితే కార్ల్ మార్క్స్ జన్మించినటువంటి విధంగా ఇలా తెలంగాణ రాష్ట్రం కోసం కూడా జన్మించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు మాత్రమే ఇలా కేసీఆర్ గారు పుట్టకపోతే జన్మించకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు ఈ 8 ఏళ్ల కాలంలో ఇంత అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగేవి కాదు ఇట్లాంటి మనుషులు కొంతమంది జన్మిస్తారు అటువంటి జన్మనే మాదని మేమైతే అనుకుంటున్నాం ప్రజల కోసం నిలబడి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే అటువంటి జన్మనే మాది అనుకుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ నాయకత్వాన్ని కూడా అని మేము అనుకుంటున్నాం మరి అందరికి కూడా ఈ అవకాశం రాదు ఈ యొక్క వేదిక మీద మాట్లాడేటువంటి అవకాశం రాదు కార్మికుల కోసం నిలబడేటువంటి అవకాశం రాదు ఇలా మాకు వచ్చింది అవకాశం ఈ వచ్చినటువంటి అవకాశాన్ని మీకు అందరికి కూడా న్యాయం చేయడమే ప్రధానమైనటువంటి ఆలోచనగా ముందుకు పోతా ఉన్నాం నేను 21 తారీఖు ఆ రోజు చెప్పిన ఇది పార్టీలకో ఇంకో దానికో కాదు ఇవాళ నాకేమి ఎన్నికలు కూడా లేవు ఆ రోజు ఎన్నికలకు ముందు వచ్చినప్పుడు గెలిస్తే మాత్రం మేము తప్పకుండా కార్మికుల కోసం కార్మికులకు కష్టం వస్తే ఇక్కడ టెంట్ వేసుకొని కూర్చుంటానని చెప్పినటువంటి విధంగా ఇలా నిలబడతా అని చెప్పేసి నిలబడుతున్నాం ఆ క్రమంలో చెప్పిన కార్మిక సంఘ నాయకులారా
రాజకీయ నాయకులారా అందరూ కూడా ఒక్కటే రండి దీనికోసం నిలబడదాం దీనికోసం కొట్లాడదాం ఎందుకు అంటే 2018 లో ఇచ్చినటువంటి అగ్రిమెంట్ను నిర్లక్ష్యం చేస్తున్నది ఎంటిపీసీ యాజమాన్యం జేఏసీ సంఘాలు ఎన్ని సార్లు పోయి మాట్లాడినా హెచ్ఆర్ డిపార్ట్మెంట్లతోని ఎన్ని సంప్రదింపులు చేసినా కూడా ఇప్పటివరకు కూడా అమలు చేస్తలేదు దీన్ని అమలు చేయాలంటే నాయకులందరం కూడా ఒక్కటి కావాలి కార్మికులందరం కూడా ఒక్కటి కావాలి అందరం కూడా ఒక్కటై నిలబడదాం అని చెప్పేసి ఆ రోజు నేను చెప్పినా నిలబడటటువంటి విధంగా అందరూ కూడా నిల్చున్నారు జేఏసీ సంఘాలు 3-4 నెలలు అయితంది డిఎల్సీకి కలిసి కూడా వాళ్ళ నుంచి స్పందన కరువైంది ఈ ప్రాంత ఎమ్మెల్యేగా మీరందరూ గెలుపించినటువంటి ఒక నాయకునిగా మీ బాధ్యత నా బాధ్యతను నేను నెరవేర్చాలి ఖచ్చితంగా డిఎల్సీ దగ్గరికి పోవాలని పోయిన నెల డిఎల్సీ దగ్గరికి పోయి మీరు తప్పకుండా సంప్రదింపులకు ఖచ్చితంగా రావాల్సిందే ఎంటిపీసీ యాజమాన్యంతోని మాట్లాడాల్సిందే వాళ్ళు మాట్లాడకపోతే మీరు చెప్పినా వినకపోతే కార్మిక చట్టాలకు సంబంధించినటువంటిది అమలు చేయకపోతే మేము ఏ మార్గాన్ని ఎన్నుకుంటామో ఆ మార్గాన్ని ఎన్నుకుంటాం మాకు దారులు ఉన్నాయి ఉద్యమాలు కొత్త ఏం కాదని నేను చెప్పడం జరిగింది అందుకు ప్రత్యేకంగా డిఎల్సీకి ఏఎస్కి హృదయపూర్వకంగా నేను మీ అందరి పక్షాన మా పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వారు రావడం మూలాన చర్చలలో మన వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా నిలబడ్డారు ఎట్టి పరిస్థితుల్లో ప్రమోషన్ తప్పకుండా ఉండాలి ప్రమోషన్ కు సంబంధించి ఒక పద్ధతి ప్రకారం జరగాలి మీరు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ప్రకారం మీరు చేసలేరు మేము మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి విధంగా మేము కూడా రంగంలోకి దిగాల్సి ఉంటుందని వాళ్ళు కూడా హెచ్చరిక చేయడం జరిగింది వెంటనే వాళ్ళు స్పందించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఐటిఐ చేసినటువంటి వాళ్ళకు ప్రమోషన్ గాని సీనియారిటీ ప్రకారం ప్రమోషన్ గాని అగ్రిమెంట్ లో చేసినటువంటి విధంగా అందరూ కూడా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించినటువంటి విషయాలని కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించి నెల రోజులలో వీటన్నిటిని కూడా పరిష్కారం చేయాలని కూడా చెప్పడం జరిగింది ఇక పరిష్కారం చేయకపోతే కూడా మనకు దారులు ఉన్నాయి ఏ రోజు ఎక్కడ కార్మికులకు ఇబ్బంది వచ్చినా తప్పకుండా కోరుకంటి చందర్ ఎమ్మెల్యేగా మీ అందరూ కూడా అండగా ఉంటారని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంతకుముందు మనం చూసినాం కార్ల్ మార్క్స్ చరిత్ర చూసినాం కేసీఆర్ గారి చరిత్ర చూసినాం మరి కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులు కానీ అదేవిధంగా రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రజల కోసం త్యాగాలకు సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రజల కోసం దేనికైనా సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉన్నది మీరందరూ కూడా కలిసి రావాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ మీరు కలిసి రాకుండా ఇంకా వేరే విధంగా ఉండడం అనేది సరి అయింది కాదు రేపే సందర్భం వచ్చినా తప్పకుండా జేఏసీ చేసేటువంటి నిర్ణయానికి ఇక్కడికి వచ్చి గేట్ మీటింగ్లకు కానీ ఇంకో దానికి కానీ ఇంకో రాజకీయ నాయకులు కానీ పార్టీలు కానీ తప్పకుండా మనందరికి కూడా అండగా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరి పక్షాన మళ్ళీ ఒకసారి కోరుతా ఉన్నాం ఎందుకంటే ఆగస్టులో మళ్ళీ అగ్రిమెంట్ జరగాలి మంచి అగ్రిమెంట్ చేసుకోవాలి మనందరము కలిసి మెలిసి ఉండి ఆ యొక్క అగ్రిమెంట్ని చేసుకోవాలి కాబట్టి దానికోసం అందరం కూడా నిలబడదాం తప్పకుండా అందరం కూడా పోరాట మార్గం అవసరమైతే ఎన్నుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకంగా కేసీఆర్ గారి జన్మదినం రోజు మీకు అందరికీ కూడా ఈ యొక్క సమావేశం సంతోషకరమైనటువంటి సమావేశం శుభవార్తను చెప్పేటువంటి అవకాశం కలగడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను ఎప్పటికైనా కూడా ఐక్య పోరాటాలు ఎప్పటికైనా సిద్ధిస్తాయి ఐక్య పోరాటాలు ఎప్పుడైనా విజయం సాధిస్తాయి అనేది వాస్తవం కాబట్టి ఆ వాస్తవాన్ని మళ్ళొక్కసారి రుజువు చేసినటువంటి కార్మిక అన్నలకందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని జన్మదినం సందర్భంగా ఇక్కడనే ట్రాక్టర్ మీద కేక్ కట్ చేద్దాం అందరూ కూడా ఇక్కడనే హాజరు కావాలి ప్రత్యేకంగా వారి నాయకత్వంలో రామగుండం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతోని మీ యొక్క ఆశీస్సులతోని ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది ఇవి ఆశీర్వాదం మెడికల్ కాలేజ్ సాధన కానీ ఐఎస్ఐ ఈఎస్ఐ హాస్పిటల్ను అతి త్వరలోనే రామగుండంలో మీకోసం ప్రారంభం చేస్తున్నామని కూడా మీకందరికీ కూడా మళ్ళొకసారి గుర్తు చేస్తూ అదేవిధంగా బి కేటగిరీకి సంబంధించినటువంటి విషయం కూడా మీకు అందరికి తెలియాలి బి కేటగిరీ అనేది ఒక మన
కార్మికులకు సంబంధించినటువంటి సబ్జెక్టే కాదు, ఇది రామగుండం కార్పొరేషన్ కు సంబంధించినటువంటి సబ్జెక్ట్. ఆ యొక్క కార్పొరేషన్ ఏ గ్రేడ్ గా బి గ్రేడ్ గా సి గ్రేడ్ గా ఉంటే దాని ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి జీతాల పెంపు గాని టాక్సీలు గాని ఇంకోటి గాని అది ఉంటుంది. దాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి నిర్ణయం జరగాల్సింది ఉన్నది కాబట్టి దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నా. దాని ద్వారా మన రామగుండం అంతా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండేటువంటిది కాబట్టి దాని విషయంలో కూడా నేను మాట్లాడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనకు సంబంధించినటువంటి జీవోకు సంబంధించినటువంటి విషయం కూడా విత్తనాల పెంపుకు సంబంధించినటువంటి జీవో గత 6 నెలల నుంచి వెళ్ళి కొంత జాప్యం జరుగుతుంది, కొన్ని సంఘాలన్నీ కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ రోజు కూడా మన సంఘాలకు సంబంధించినటువంటి మొన్న వచ్చిన భిక్షపత్రం కూడా ఇలా సంఘాలకు సంబంధించిన చర్చలు రాష్ట్ర స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. ఆ యొక్క తొందరగా ఆ యొక్క జీతాలను పెంచేటువంటి విధంగా రేపు రాబోయేటువంటి అసెంబ్లీలో తప్పకుండా దాని ప్రస్తావన చేస్తాను. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి అనేక విధాలుగా నేను మీకోసం మాట్లాడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు